కాకమ్మక్క కథ. మనుషులకున్నట్టు కాకులకు అన్న చింత లేదు. అవి ఏదో విధంగా పొట్ట నింపుకుంటాయి. ఈ పదార్థం అరుగుతుందా అరగదా అనే విచారం కూడా వాటికుండదు. ఒకనాడు పాపమెళ్ళో ఉండే గాజుపూసలు పేరు తెగి గాజుపూసలు కిందపడి దొర్లాయి. పక్కనే ఉండి చూస్తున్న కాకమ్మక్క చటుక్కున ఒక పూస అందుకుని ఎడంగా వెళ్ళి మింగేసింది. ఆ తర్వాత కాకమ్మక్క అజీర్తితో చాలా బాధపడింది. ఆ విధంగానే ఒకరోజు కాకిబావ పిల్లలాడుకుంటున్న గోళీ ఒకటి కాజేసి మింగాడు. వాతపైత్యంతో బాధపడ్డాడు. అయితే కాకులు మందులు మాకులు అవసరం లేకుండానే ఇటువంటి రోగాలు పోగొట్టుకుంటాయి. మరొక రోజు కాకమ్మక్క నరసమ్మత్తగారి వంటింట్లోంచి చిటికెడు ఎర్రకారం కాజేసి తిన్నది. కాకమ్మక్క కళ్ళు నోరు భగ్గున మండాయి. దీని నోరు బడా, డబ్బాల మీద సరిగ్గా మూతలైనా పెట్టుకోదే అని కాకమ్మక్క నరసమ్మత్తని తిట్టుకుంది. కానీ తిండి విషయంలో ఇటువంటి తిప్పలు కాకులకు పరిపాటే. కాకులు సమస్తమైన వస్తువులు తినటమే కాక వాటిని అనేక రకాల చోట్ల సంపాదించుకుంటాయి. ఆసుపత్రులు, కషాయ దుకాణాలు, మార్కెట్లు, సత్రాలు, వీధులు, పెరళ్ళు, మధ్యాహ్నం వేళల భోజన సమయాల్లో ఆఫీసులు, ఫ్యాక్టరీలు, ఎక్కడ పడితే అక్కడ జనసంచారం ఉన్న చోటనల్లా కాకి తిండి సంపాదించుకుంటుంది. ఆఖరుకు రైలు స్టేషన్లలోనూ రైలు పెట్టెల్లోనూ కూడా కాకులు తిండి సంపాదించుకోగలవు. విమానాల్లోనూ స్టీమర్లలోనూ కాకికి గడవదేమో కానీ మిగతా అన్ని చోట్ల నిక్షేపంగా జరిగిపోతుంది. పట్నంలో కుప్పమ్మ అనే ఆడమనిషి ఉంది. ఆవిడ ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం వేళ ఫ్యాక్టరీ కూలీలకి భోజనాలు తెస్తుంది. కూలీల ఇళ్లకు పోయి వాళ్ల భోజనం మూటలన్నీ పోగు చేసుకుని ఒక తట్టలో పెట్టుకుని ఆ తట్ట నెత్తిమీద వయ్యారంగా నిలబెట్టి ఫ్యాక్టరీకి ఎండలో పడి బయలుదేరుతుంది. మన కాకమ్మక్క కుప్పమ్మ ఎరుగును. కుప్పమ్మ తట్టలో తిండి పదార్థాలుంటాయని కాకమ్మక్క ఎరుగును. అందుచేత ఒకరోజు కాకమ్మక్క కుప్పమ్మ వెంట పడింది. మెల్లిగా తట్టమీద వాలి అందులో ఏమేమి ఉన్నాయో పరీక్ష చేసింది. ఒక గుడ్డమూటలో నుంచి అప్పడం ఒకటి తొంగి చూస్తున్నది. కాకమ్మక్క అప్పడం ముక్క విరిచి రుచి చూసింది. ఇంతలో మరో మూటలో మాంసం గారే కనిపించింది. అది మూటలో దాక్కుని బయటకి కొద్దిగా కనిపిస్తున్నది. గట్టిగా లాగితే తప్ప అది బయటకి రాదు. అందుకని కాకమ్మక్క కాళ్ళు తన్నిపట్టి ముక్కుతో గారెను గట్టిగా పట్టుకుని ఒక్క గుంజు గుంజింది. ఇంకేముంది, కుప్పమ్మ తట్ట కాస్త దడబడా కింద పడింది. మూటలన్నీ రోడ్డు మీద చల్లా చెదురుగా పడిపోయాయి. కాకమ్మక్క రివ్వున ఎగిరి ఒక చెట్టు మీద కూర్చుంది. కుప్పమ్మ కాకమ్మక్కని తిట్లు శాపనార్థాలు పెట్టసాగింది. ఈ కాకి పడి చావా, దీని సార్థం పిల్లులకి పెట్టా, దీన్ని ఉండేళ్లతో కొట్టా అని ఎత్తుకుంది కుప్పమ్మ. కాకపోయినా కుప్పమ్మకేం పోయే కాలం, తట్టనెత్తిన అంత వయ్యారంగా పెట్టుకు నడవకపోతే ఒక చేత్తో పట్టుకోకూడదు. మధ్య పాపం కాకమ్మక్క ఏం చేసింది? అన్ని మూటలు రోడ్డు మీద పడిపోతే కాకమ్మక్కకేం ఒరిగింది? అయితే ఈ విధంగా తిట్లు తినటం కాకులకు పరిపాటే. పైకి తిట్టే తిట్లు గాలికి ఎగిరిపోతాయి. అందుచేత కాకులు లక్ష్యం చెయ్యవు. వాటి పనేదో అవి చూసుకుంటాయి అంతే. కాకమ్మక్క గారె సంపాదించుకుంది. ఇక కుప్పమ్మ ఏమని ఏం లాభం? కాకమ్మక్క మరోసారి ఇంతకన్నా భలే తమాషా చేసింది. వీధి వెంట ఒక కోమటి తినుబండారాలు అమ్ముతూ వస్తాడు. వాటిని తట్టలో పెట్టుకుని తట్ట మీద తీగల తడికే ఒకటి అడ్డం పెట్టి తట్టనెత్తిన పెట్టుకుని కర్ర ఒకటి దాని మీదుగా ఆడిస్తూ చిన్న పాట పాడుతూ వస్తాడు కోమటి. గారెలు, మసాలా వడలు, చక్కిలాలు, పప్పులుండలోయ్ అని అరుస్తూ ఉంటాడు. కోమటి యుక్తిగలవాడు. కాకులను చేరనివ్వడు. తట్ట మీద తీగల తడిక కప్పాడు. చేతిలో కర్ర పట్టాడు. కానీ కాకమ్మక్క ఇంకా యుక్తికలది. తన తోటి కాకిని కోమటి మీదకి పంపకం చేసింది. కాకమ్మక్క స్నేహితురాలు కోమటి చంక కిందిగా ఎగురుతూ పోయింది. దాన్ని భయపెట్టడానికి కోమటి కర్రదించాడు. ఇంతలో కాకమ్మక్క కోమటి తట్టమీది తీగల తడిక ముక్కును కరుచుకుని పారిపోయింది. కోమటి తట్టను పక్క ఇంటి అరుగుమీద పెట్టి అక్కడ పడుకుని ఉన్న తాతను చూస్తుండమని కాకమ్మక్క వెంట పరిగెత్తాడు. కాకమ్మక్క దూరంగా వెళ్ళి తీగల తడిక పారేసి చప్పున అరుగుమీద తట్ట దగ్గరికి వచ్చింది. ఒక పప్పుండ భోంచేసింది. మసాలా వడలన్నీ చిందరవందర చేసింది. ఒక చక్కిలం పట్టుకుని నిష్క్రమించింది. కోమటి తిరిగి వచ్చి తన తట్ట తారుమారై ఉండటం చూసి ముసలితాత చేసిన పనేననుకున్నాడు.
తాతకు కోమటికి మాటలు పెరిగి పోట్లాట కిందకి దిగింది. చుట్టుపక్కల వాళ్లంతా పోగై పోట్లాట బాగా రెచ్చగొట్టారు. మనుషులు పోట్లాడుకుంటే కాకమ్మ సొమ్మేం పోయింది, మనుషులు పోట్లాడితే కాకికే లాభం. ఇది ఈ వారం కాకమ్మక్క కథ.